బియ్యపిండి వడియాలు. ఓకే, బియ్యపిండి వడియాలు కావాల్సిన పదార్థాలు బియ్యపిండి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, ఆయిల్. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ మనం పాన్ పెట్టుకుందాం. స్టవ్ వెలిగించాను. ఓకే, ఫస్ట్ పాన్ పెట్టుకున్న తర్వాత దీనికి క్వాంటిటీ అవసరం, ఇష్టం ఉన్నట్టు చేయడం కుదరదు. ఓకే, ఫస్ట్ ఒక కప్ తీసుకో, ఏదైనా కప్ చాలు. నేను ఇది కప్ తీసుకున్నాను, ఐస్ క్రీమ్ కప్. యా, ఓకే, ఐస్ క్రీమ్ కప్ లాంటిది. ఒక ఈ కప్ వాటర్, ఒక కప్పు బియ్యపిండి అయితే 6 కప్స్ వాటర్ పోయాలి. ఒక కప్పు అంటే సేమ్ సేమ్ క్వాంటిటీ. ఓకే, ఇప్పుడు 1 పోసాము. ఒక కప్పు బియ్యపిండికి 6 కప్పుల వాటర్. ఓకే, ఫైన్ అండి. సో లెక్క కరెక్ట్గా ఉండాలి, ఎందుకంటే మ్యాథ్స్ టీచర్ కనుక లెక్క కరెక్ట్ ఉండాలని చెప్తున్నారు. ఓకే, 5, 6 చాలు. ఇది అయిపోయాక ఏం చేయాలి అంటే సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ అంటే హైలోనే పెడదాం. ఓకే, హీట్ అంటే వేడ, ఎందుకంటే బాగా మరిగిపోవాలి కదా, అందుకే హైలోనే పెడదాం. ఓకే, కొంచెం ఈలోపు సాల్ట్ వేసేద్దాం. సాల్ట్ ఎంత క్వాంటిటీ వేసుకోవాలి? మామూలుగా మనం తినడానికి ఎలా అయితే సరిపోతుందో రుచికి సరిపడ, రుచికి సరిపడ. ఇది మరిగే లోపు మనం ఏం చేద్దాం అంటే పచ్చిమిర్చిని మిక్సీ చేద్దాం. ఓకే, అంటే మరీ కారంగా అసలు పచ్చిమిర్చి లేకుండా చేయొచ్చు, కానీ పచ్చిమిర్చి అయితే అది బాగుంటుంది టేస్ట్. దానికోసమని ఒక 4 తీసుకుందాం. ఓకే, కారం ఎక్కువ ఎక్కువ తీసుకోవచ్చు. ఓకే, 4 చాలు. ఇది మిక్సీ పట్టేద్దాం. ఇది మిక్సీ పట్టేసాను. 4 అన్ని లెక్క రాసుకొని వచ్చారు మ్యాథ్స్ టీచర్. తినేటప్పుడు రుచిగా ఉండాలి కదా. ఓకే, సరిపోతుంది. సరిపోతుంది. ఓకే, సో కొద్దిగా పర్లేదు, దాంట్లో బాయిల్ అవుతుంది కదా, ఎట్లా ఏం కాదు, సరిపోతుంది. ఓకే, కారం ఎక్కువ కావాల్సిన కొద్దిగా కారం ఎక్కువ వేసుకోవచ్చు. మనం దాంట్లో ఇంకా మరగట్లేదు కానీ ఏం కాదు, వేయచ్చు. మరకున్నా కానీ ముందు వేసేసుకోవచ్చు. కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు మనం బియ్యపిండి వేస్తే సరిపోతుంది, అది దగ్గరికి రావాలి. సో వెరీ టేస్టీ, ఎందుకంటే ఉప్పు వేశారు, పచ్చిమిరపకాయ వేశారు. కాస్త ఉప్పు పచ్చిమిరపకాయలు కలిపితే ఎందుకంటే కాస్త టేస్టీగానే ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు టీచర్గా చేస్తారు? 15 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఓకే, అయితే మనం ఇది బాయిల్ అవుతుంది కదా, మనం జీలకర్ర వేద్దాం. ఒక జీలకర్ర ఎంత? జీలకర్ర కొంచెం నార్మల్గా పైన కనిపిస్తుంటే బాగుంటుంది కదా, అందులో టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, డైజెషన్ కూడా బాగుంటుంది, మంచిది. ఎందుకంటే బియ్యపిండి కొంచెం హెవీ కదా, కాబట్టి జీలకర్ర ఇది అంతా సరిపోతుంది. మాక్సిమం స్టూడెంట్స్కి మ్యాథ్స్ అంటే భయం, అంటే నేను కూడా అందులో ఒకరిని. ఎందుకు భయపడతారు? ఎందుకు అంటే ఫస్ట్ మీరు టేబుల్స్ నేర్చుకోరు కాబట్టి. మా డాడీ చెప్తున్నారు, ఎక్కాలు వస్తే లెక్కలు వస్తాయి రా అని ఇదే చెప్పేవారు. టేబుల్స్ నేర్చుకోరు కాబట్టి అక్కడనే భయం అనేది ఏర్పడుతుంది అనేది. టేబుల్స్ కరెక్టే. అసలు 5th వరకు ఖచ్చితంగా అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇక దెన్ కంటిన్యూ వెళ్ళిపోతారని అవ్వచ్చనమాట. అక్కడ స్టెప్ రాంగ్ అయిపోతే ఇంకా భయంతో ఉంటారు. మా డాడీ ఊరికి అనేవారు, అరే ఎక్కలు నేర్చుకో లెక్కలు వస్తాయి అంటే నాకు ఎందుకో ఫియర్ అనిపించేది. అప్పుడు పెద్ద పట్టించుకోలేదు కదా, ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే కరెక్టే అనిపించింది. అంటే తర్వాత కూడా రియలైజ్ అయ్యాను ఎక్కడ రావాలని, కానీ ఇప్పుడు కూడా రాలేదండి. మొబైల్ వచ్చాక మొత్తానికి మర్చిపోయానండి ఆడి. ఏమైనా మొబైల్ అంటే అందులోనే ట్రై చేస్తూ ఉంటాము. ఇప్పుడు ప్రాక్టికల్గా కొంతమంది నేర్చుకుంటున్నారు, అది బై హ్యాటింగ్ కాకుండా ప్రాక్టికల్గా నేర్చుకుంటున్నారు. కానీ ఎప్పుడైనా బై హ్యాటింగే చాలా బెటర్. అంటే ఒక కనీసం 9 వరకు అయినా రావాలి. 9 వరకు. ఓకే, ఇది మరుగుతున్నా అండి వాటర్. మనం ఇప్పుడు సిమ్లో పెట్టేసి, ఇప్పుడు మనం ఈ బియ్యపిండి ఉంది కదా. యా, సో ఎంత క్వాంటిటీ ఏంటని కాదు, ఒక కప్ తీసుకున్నానంటే ఆ కప్ మనం ఈ కప్తో 2 కప్స్ బియ్యపిండి తీసుకున్నాం అనుకో, అప్పుడు దానికి డబుల్ 6, 6, 12 చేసుకోవాలన్నట్టు. 6, 6+6, 12. ఎస్, ఇది తీసుకున్నాం కదా, ఇదే పెట్టేసుకొని ఇట్లా ఒక్కసారి డైరెక్ట్ పోస్తే ఏమవుతుంది అంటే ఉండలు వచ్చేస్తాయి. కాబట్టి దీంట్లో కొంచెం మనం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. సో ఫ్రూట్ సలాడ్ కూడా చేసేటప్పుడు ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఏంటంటే ఫ్రూట్ సలాడ్ చాలా ఇష్టం నాకు, అందుకని అది నేను చాలాసార్లు ప్రయోగం చేసినప్పుడు అంత డైరెక్ట్ ఉండలు వచ్చింది. నేను ఇక స్పూన్తో కలపడం ఇదంతా నేను చేయట్లేదు, చేయితోనే కలుపుతున్నాను. ఉండండి, ఈ స్పూన్లు స్పూన్లతో చేసి ఆర్టిఫిషియల్ అవుతుంది, ప్రాక్టికల్గా నాకు రాదు. న్యాచురల్గానే ఉండాలండి, ఎంత న్యాచురల్గా చేస్తుంటే ఆ పక్కన అది పడ్డని చూసారు, అది కూడా న్యాచురల్గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మాత్రం వంట ఉండేటప్పుడు కింద పడుతుంది, కింద పడకుండా చేస్తుంది వంటలాగా అనిపించదండి. ఓకే,
ఓకే ఇది అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీన్ని దాంట్లో వేసేద్దాం. ఓకే హైట్ అయిపోయింది, అది కూడా కలిపేశారు, కలిపేద్దాం. ఇందులో కలిపేద్దాం. ఓకే కొద్దిగా వాటర్ పోసుకోవడం వల్ల అది ఉండలుండలుగా రాదు. ఇప్పుడు ఇలా అనుకుంటూ ఓకే ఇది మీరు ఇది కలిపి సో వన్ కప్ వేసుకుంటే దీనికి 6 కప్ వాటర్ పోసుకోవాలి. వేసుకొని ఇది మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది, కొంచెం తిప్పుతానే ఉండాలి, లేకపోతే గడ్డ అది ఇట్లా ఉండలు కడుతూ ఉంటుంది అన్నమాట. ఓకే ఇది చల్లారిన తర్వాత ఒక 2 డేస్ పడుతుంది. బాగా ఎండితేనే ఆయిల్ పీల్చుకోదు ఫ్రై చేసేటప్పుడు. ఎండలో ఆరబెడితే 2 డేస్ పడుతుంది, లేకపోతే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది, ఆరకపోతే సరిగ్గా. అవునవును, ఆయిల్ ఎక్కువ వద్దు, ఆయిల్ తక్కువ కావాలి. ఈ ఈ బియ్య పిండిని వేయడం వల్ల నేను చిన్నప్పుడు చూశాను, ఒకడు పోస్టర్లు అంటిస్తుంటే కాదు అది వేరే పిండి, ఇది బియ్య పిండి కదా, అది మైదా పిండి. అది మైదా పిండి కాకపోతే ప్రాసెస్ ఇలానే, ప్రాసెస్ సేమ్ ఇట్లానే. అయిపోయిందండి, అయిపోయిందండి, ఇంక ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇది తీసి పోస్టర్లు అతికించి అది సరే బయట పోస్టర్లు అంటే కారం కారంగా ఉంటుంది పోస్టర్లు, కానీ బయట ఆరబెట్టుకోవచ్చు అంటున్నాను. అవును బయట ఇట్లా ఇట్లా స్పూన్తో ఇలా 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 పెట్టేసుకుంటే ఓకే ఎండకి మంచిగా అవి పైకి లేస్తాయి. ఒక 1 డే అయిపోయిన తర్వాత దాన్ని మనం ఫ్రై చేసుకొని స్నాక్స్ ఈవినింగ్ టైం స్నాక్స్ తినొచ్చు. కర్రీస్ సరిగ్గా ఒక్కొక్కసారి కోపం మీద కర్రీస్ మనం సరిగ్గా చేయమనుకో ఎవరి మీద అయినా సరే ఒకవేళ విధాని కాదు, బేసిక్ గా సమాజం మీద వస్తుంటది కోపం, ఇంకా ఏదో సంథింగ్ వస్తుంటది కదా, అసలేంది చెప్పలేదు అట్లా ఏముండదు, మీరు అనేది ఏమో ఉంటది అనుకుంటున్నారు. చెప్పండి పాప ఎవరి మీద, ఎవరి మీద అయినా స్కూల్ ఇంకా ఇంట్లో వాళ్ళందరి మీద ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఎవరి మీద అండి, మా బాబు మీద ఇంకా అట్లా. ఇంకా మీ బాబు ఇంకెవరు ఉంటారండి మీ ఇంట్లో? మా హస్బెండ్ మీద. ఓకే ఫైన్. అప్పుడు హస్బెండ్ మీద అప్పుడు ఏమవుతుంది అంటే కూరల్లో కొంచెం సాల్ట్ అది ఇది ఎక్కువ అయ్యి ఉంటుంది కదా, అప్పుడు ఇవి వేయించుకున్నాం అనుకోండి అది పడిపోద్దండి. ఏది సాల్ట్ అనేది వాంటెడ్లీ వాంటెడ్ అట్లా పడిపోతుంది, ఇంకా అసలు మనం వెయ్యాలని వేయక్కర్లేదు, దానికి హ్యాండ్ తెలుసు అట్లా అని. సో ఈరోజు నా వాల్యూ వీళ్ళకి తెలియాలి అంటే ట్యాన్ వేసేస్తా కొద్దిగా, అప్పుడు ఎక్కువ కారం కానీ కారం అది. అప్పుడు ఏం చేయాలంటే వెంటనే పక్కన మనం కూడా తింటాం కదా, మనం సపరేట్ వెంటనే ఇవి చేసాం అనుకో దానికి దానికి సరిపోతుంది. ఓకే సరే అండి, అయిపోయింది ఇది, మనం ఇంకా స్టవ్ బంద్ చేద్దాం. ఓకే దీన్ని మనం తీసేసుకొని బయట చల్లారితేనేమో అది ప్లాస్టిక్ షీట్ మీద వేయాలి. ఓకే లేకపోతేనేమో క్లాత్ మీద వేడిగా ఉన్నా వేయొచ్చు, అంటే అవడియాల్లాగా పెట్టుకోవాలి. సో కంప్లీట్ అయిపోయింది, అయిపోయిందండి. దీన్ని మనము ఎండబెట్టుకుందాం, పెంచుకుందాం, పెంచుకుందాం. ఓకే స్టార్ట్ చేద్దాం. నేను ప్యాన్ పెట్టేసాను, మీరు వెలిగించండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఓకే డీప్ ఫ్రై కావాల్సినంత అవసరం లేదండి, నారు సరిపోతుంది. సరిపోతుంది ఎందుకంటే ఇవి చిన్నగానే ఉన్నాయి కదా, మునిగిపోతే బయటకు వచ్చేస్తే భలే వచ్చాయండి. అవును ఎండబెట్టిన తర్వాత దాని స్పూన్తో జస్ట్ షో కోసం అంతే, ఏం లేదు, నీట్గా కనిపిస్తుంది. ఇంకా మనం ఏ షేప్ అంటే ఆ షేప్ చేసుకుంటే బయట కొనుక్కొని వచ్చినట్టే అట్లా అనిపిస్తున్నాయి షేప్ చూస్తుంటే మాకు, చక్కగా ఉన్నాయి ఇవి. ఓకే ఓకే వేడైపోయిందండి, ఫస్ట్ బియ్య పిండి వేద్దాం. ఓకే బియ్య పిండి వడియాలు అన్నీ ఒకసారి 4-5 కూడా వేసుకోవచ్చు, ఏం కాదు, వేగానే పైకి వచ్చేస్తాయి అన్నట్టు. ఓకే తీసేద్దాం, మాడిపోతాయి. చాలా వడియాలు మాడాలంటే చాలా బాధ అనిపిస్తుంది. సిమ్లో పెట్టండి కొంచెం, చాలా చక్కగా కనిపిస్తున్నాయి, బాగా ఎండితే వడియాలు బాగా వస్తాయి. ఆయిల్ కూడా పీల్చారు, గవ్వల్లాగా వస్తున్నాయండి ఇవి, గవ్వల్లాగా. సో ఎక్కువ క్వాంటిటీ కూడా ఎక్కువ అనిపిస్తున్నాయి ఇవి. అవి అంతే నూనెలో వేస్తే ఉబ్బుతాయి కదా, మిగతాయి కూడా వేసేద్దాం కొన్ని. వేసే గవ్వల్లాగా వస్తున్నాయి. బియ్యం పిండి వడియాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, ఆయిల్. బియ్యం పిండి వడియాలు తయారీ విధానం, ముందుగా స్టవ్ పైన బాండి పెట్టి 6 కప్పుల నీళ్లు, కొంచెం ఉప్పు వేసి నీళ్ళని వేడి చేసుకోవాలి. ఈలోపు మిక్సీ జార్లో 4 పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని వేడవుతున్న నీటిలో వేసి కొంచెం జీలకర్ర వేసి మరిగించాలి. నీళ్లు బాగా మరిగాక 1 కప్ బియ్యం పిండిలో నీళ్లు వేసి ఉండలు లేకుండా కలిపి వేడైన నీళ్ళలో వేసి బాగా కలిపి దగ్గరికి వచ్చే వరకు ఉడికించాక
చల్లారనిచ్చి ఎండలో వడియాలు వేసి ఒక రోజంతా ఎండ పెట్టాలి. అవి ఎండాక వేడైన ఆయిల్లో వేసి వేయించుకుంటే బియ్యపిండి వడియాలు రెడీ.